తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పివి సతీష్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందజేస్తున్న ఈ రుణాలను అందరూ సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. కిసాన్ అంటే రైతులు మాత్రమే కాదు, మత్స్యకార వర్గాల వారు కూడా కిసాన్ కోవలోకి వస్తారని, వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇది ఒక ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పెద్ద బోట్లకు 85,000, ఇంజన్ పడవకు 25,000, మత్స్యకార మహిళలకు 15,000 చొప్పున ఈ రుణమేళాలో 254 మందికి 41,65,000 రూపాయలను జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ డీజీఎంలు అందజేశారు. బ్యాంక్ నుండి తీసుకున్న రుణాన్ని సక్రమంగా సకాలంలో తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే రుణగ్రహీతలను కోరారు. ఇలాంటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెటింగ్ చైర్మన్ పిఎల్ భూలక్ష్మి గారికి, అలాగే ఆయన పెద్దలు నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు పెద్దలు ఎడిచెక్ మిత్రులు సూర్యబాబు రాజు గారికి, కాటేనికోన అధ్యక్షులు మిత్రుడు సుధాకర్ గారికి, సంస్థ నాగేశ్వర గారికి, అలాగే జడ్పీటీసీ అభ్యర్థి కిషోర్ గారికి, అప్పాజీ గారికి, వివిధ గ్రామాల నుంచి మన నాది సత్యనారాయణ గారికి, బలసెట్టు శ్రీని గారికి, అప్పాజీ గారికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన సొసైటీ అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులకి, అలాగే పార్టీ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. అంటే ముందున్న నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములందరికీ, ముందుకి కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా ఇతర అభినందన చేసిన, అంటే మీ అందరు కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ బ్యాంక్ మేనేజర్ గారు అనుకుంటా, మనోహర్ గారు, సుమారుగా నన్ను ఒక నెల రోజుల నుంచి పట్టు మొదలైన విక్రమార్కుల్లాగా మన అక్క చెల్లెలకి రుణాలు వచ్చినాయి. మీరు వచ్చి ఆ కార్యక్రమంలో మీ చేతుల మీదుగా ఆ రుణాలు పంపిణీ చేస్తే అది 10 మందికి తెలుస్తుంది, దాని ద్వారా 10 మందికి ఉపయోగపడుతుందని ఒక మంచి ఆలోచనతో నాకు ఖాళీ లేదని చెప్తున్నా సరే నన్ను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించి వాళ్ళు మమ్మల్ని అందరినీ కలుసుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు మనోహర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు